సంతానం లేని దంపతులకు శుభవార్త. తక్కువ ఇంజెక్షన్లతో తక్కువ ఖర్చుతో ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ ని మీకు అందిస్తుంది. కాల్ 9015245245. కార్తీక్ కూడా శంగ్రిల్లా హోటల్ వద్ద పూర్తి అప్డేట్స్ తో సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, రేపు ఢిల్లీ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు మళ్ళీ ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉంటాయా ఉండవా అనే దానిపై కూడా పలు చర్చలు నడుస్తూ ఉన్నాయి. పూర్తి అప్డేట్ ఏంటి ఈ విషయానికి సంబంధించి? ఇద్దరు నేతలు ఢిల్లీ వెళ్లబోతున్నారా? అధిష్టానం చేతిలో ఎమ్మెల్యేలు తుది నిర్ణయం ఉంటుందని ప్రకటించేశారు. తుది నిర్ణయం అధిష్టానమే తీసుకుంటుందంటూ ఎమ్మెల్యేలు హైకమాండ్ చేతిలో పెట్టేశారు. సో ఎలా ఉండబోతోంది రేపు పరిణామాలు? ఎస్, రైట్. అంటే నల్లి, మీరు చెప్పినట్టుగా ఇప్పటివరకు కూడా సిఎల్పీ సమావేశం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే కొద్దిమందికి ఎమ్మెల్యేలు ఎవరైతే బెంగళూరులో ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే దూరం ఏదైతే బెంగళూరుకు దూరంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా కూడా శంగ్రీలా హోటల్లోనే ఉన్నారు. అయితే ఇద్దరు కీలక నేతలు కూడా ఢిల్లీకి వెళ్తున్నారన్న మాటల్లో అయితే నిజం లేదనే వార్త అయితే తెలుస్తుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే మనము ఏదైతే ఏఐసీసీకి సంబంధించినటువంటి శ్రీధర్ బాబుతో మాట్లాడినటువంటి క్రమంలో కూడా ఆయన కూడా ఏదైతే ఎమ్మెల్యేల ద్వారా సేకరించినటువంటి అభిప్రాయాన్ని ఇక్కడి నుంచి ఢిల్లీ పెద్దలకు పంపుతాం, అక్కడి నుంచి మాత్రమే ఒక కీలకమైనటువంటి ప్రకటన వస్తుంది, రేపు సాయంత్రానికల్లా అది రాబోతున్నట్టుగా కూడా చెప్పడం కూడా జరిగింది. దీని కారణంగా ఎవరు ప్రస్తుతానికైతే ఢిల్లీకి ఇటు డికే శివకుమార్తో పాటు ఎవరైతే సిద్ధారామయ్య ఇద్దరు కూడా వెళ్తున్నారు అన్నది మాత్రం ప్రస్తుతం ఏదైతే ప్రచారంగా మాత్రమే ఉంది, కానీ అది మాత్రం ఇంకా కూడా ఎవరూ కూడా ధృవీకరించలేదు. అందుకు తగ్గట్టుగా కూడా కాంగ్రెస్ అధిష్టానం నుంచి కూడా వారికి ఎవరికి కూడా ఇద్దరికి కూడా ఇప్పటివరకు అయితే పిలుపు రానట్టు కూడా మనకు తెలుస్తోంది. అయితే ఇక పూర్తి స్థాయిలో రేపు డికే శివకుమార్ది 61వ బర్త్డే, పుట్టినరోజునాడు ఒక స్పెషల్ గిఫ్ట్ అనేది తనకు వస్తుందంటూ కూడా ఏదైతే ఆయనకు వస్తుందంటూ కూడా ఆయన అభిమానులందరూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. సాయంత్రం నుంచి కూడా హ్యాపీ బర్త్డే శివకుమార్ కాబోయే సీఎం అంటూ కూడా పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఆ పోస్టులన్నీ కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే డికే శివకుమార్ ఇంటి వద్ద కూడా భారీ స్థాయిలో పెద్ద ఎత్తున ఈ యొక్క బ్యానర్లన్నీ కూడా వెలిసాయని చెప్పుకోవచ్చు. ఏదైతే గతంలో డికే శివకుమార్ కూడా చెప్పడం కూడా జరిగింది, తన పుట్టినరోజు నాడు కాంగ్రెస్ పార్టీకి ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్ ఇస్తానంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే యాదృచ్ఛికంగా కాంగ్రెస్ పార్టీ దాదాపు 136 స్థానాల్లో అత్యధిక మెజారిటీ సాధించి ఆ యొక్క గిఫ్ట్ అనేది కూడా తాను ఇచ్చినట్టుగా కూడా ఆయన అభిమానులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పుట్టినరోజు నాడు డికే శివకుమార్కి అధిష్టానం నుంచి ఎటువంటి గిఫ్ట్ వస్తుందనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే ఎమ్మెల్యేలందరూ కూడా ఒక అభిప్రాయ సేకరణ అనేది జరుగుతుంది, కాబట్టి ఆ అభిప్రాయ సేకరణని ఢిల్లీకి పంపనున్నారు. అయితే ఢిల్లీ అధిష్టానం వద్ద ఇప్పుడు ఈ యొక్క కర్ణాటక సీఎం పంచాయతీ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇటు సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గే కావచ్చు, ముగ్గురు కూడా చర్చించిన అనంతరమే ఈ యొక్క ముఖ్యమంత్రి సంబంధించినటువంటి నేమ్ అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు అయితే ఈ యొక్క ప్రతిష్టంభన అయితే కొనసాగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. అయితే తాజాగా కొద్దిసేపటి క్రితం మనకున్నటువంటి సమాచారం మేరకు ఇప్పటి వరకు కూడా కలిసి ఉన్న అభిప్రాయ భేదాలు లేదు అన్నటువంటి సిద్ధారామయ్య కావచ్చు, డికే శివకుమార్ కావచ్చు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది, ఫిర్యాదు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మరి చూడాలి రేపు సాయంత్రానికి ఎటువంటి ప్రకటన అనేది ఢిల్లీ పెద్దల నుంచి ఏదైతే కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి వస్తుందో.